ప్రజాగళం వినిపించడానికి మీ ముందుకొస్తుంది వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం ప్రజల కోసం. నర్సీపట్నం శ్రీరామాంజనేయ బట్టల షాపు యజమాని రాంబాబు సేవలో ఆయనకు ఆయనే సాటి. సహాయం కోరిన వారికి తన వంతు సాయంగా ఎంతో కొంత సాయం చేయడంలో రాంబాబు ధీటు. మకరజ్యోతి మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి దేవాలయంకు నిత్యం ధూపదీప నైవేద్యాల కోసం 100,000 రూపాయలు విరాళాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడికి అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబును మంత్రి ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అనంతరం మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాంబాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. గతంలో కూడా ఏరియా ఆసుపత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా ప్రతి సందర్భంలోనూ రాంబాబు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. వచ్చారా రాంబాబు గారు? రాంబాబు గారు సార్ రండి, మేము పరిచయం చేయాలి. మీరు రాంబాబు గారిని రామాంజనేయ టెక్స్టైల్స్ నర్సీపట్నం. అసలు నేను అడగలేదు, నేను అడగే లేదు. అతన్ని అడగకుండా అతనికి అతనే కబురు పెట్టి అయ్యప్ప స్వామి గుడి మెయింటెనెన్స్కి నేను 100,000 రూపాయలు ఇస్తానని చెప్పి అతను 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచిదంటే